ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు తమ బ్యాగ్స్ ని భారంగా భావిస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ని అనుభవించడమే. వీళ్ళకి కూడా ఆ ఎంజాయ్మెంట్ కావాలి. ఈరోజు నీ బర్త్డే స్పెషల్? అవును. ఒక గేమ్ ఆడదామా? ఆడదాం. గేమ్ పేరు మనసులో ఉన్న కోరిక. తీసుకోండి తీసుకోండి. గేమ్ స్పెషాలిటీ ఏంటంటే నా మనసులో ఉన్నది నేను చెప్తా. అదే మనసులో ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయాలి. మనసులో ఉన్నది చెప్పాలి. అర్థం? అయితే రెడీనా? ఎవరికైనా స్మోక్ చేయాలనుందా? ఏం బాగుంది. మీకు ఒక్కసారైనా డ్రగ్స్ తీసుకోవాలనిపించిందా? నెక్స్ట్ తాగి పడిపోవాలనుందా? ఫుల్గా పబ్బుకు వెళ్ళి డాన్స్ చేద్దామా సెక్సీ డ్రెస్ తో? ఓకే ఓకే, వాట్ అబౌట్ సెక్స్? ఓకే ఓకే ఓకే, టిక్ చేసిన చాలు ఇచ్చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ త్వరగా ఇవ్వండి. ఓకే ఓకే. ఆర్తి మేడమే, ఉండండి. హలో ఆర్తి మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాయత్రి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు గుడ్ న్యూస్, కాలేజ్ మేనేజ్మెంట్ టూర్ ప్లాన్ చేసింది. ఓ అవునా? ఎప్పుడు మేడం? త్వరలోనే. మీ అందరూ రెడీగా ఉండండి. 10 డేస్. నిజమా మేడం? రియల్లీ? ఏంటి? వాట్? ఎక్కడికి మేడం? వైజాగ్, చెన్నై, నైవేలి టూర్ ఫిక్స్ చేశారు. ఓ మై గాడ్, కాలేజ్ టూర్ అంటే? హ్యాపీనెస్ వద్దమ్మా, ఇది ఐవి టూర్ అమ్మా. ఐవి టూర్? ఓ మై గాడ్. హైవే టూరా? పరమ బోరింగ్. అవును బోర్. మన జూనియర్స్ గోవాకి పోయి ఫోటోస్ ని ఎఫ్బి లో పోస్ట్ చేశారు. మస్త్ ఎంజాయ్ చేస్తుంటారు. గోవాకి వెళ్ళామంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒకవేళ ఈ టైం లో మనం గోవాకి వెళ్తే అప్పుడు మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మరైతే మేడం ఒప్పుకుంటారా? మేడం కన్ఫర్మ్ గా ఒప్పుకోరు. మరేం చేద్దాం? వాట్ టు డు? మేడం ని ఫాలో చేసి తన వీక్నెస్ ని తెలుసుకుందాం. అదే, బ్లాక్ మెయిల్ చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? ఏ ఆతి మామిది జూబ్లీ హిల్స్ కదా, ఇటెక్కడికి వెళ్తుంది? నాకేదో అనుమానంగా ఉంది. నేను చెప్పాను కదా, దొరికేసింది. ప్రతి ఒక్కళ్ళకి కన్ఫర్మ్ గా ఒక వీక్నెస్ ఉంటుంది. ఏ జాగ్రత్తగా రండి, పాములు ఉంటాయి. నేను చూడను పావులా, గమ్మునండి. రండి, అక్కడ పైన విండో ఉంది, అక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. ఏ, ఈ బ్లూ ఫిల్మ్ తీసేద్దాం. వీడియో వీడియో. పాములు బయట లేవే, ఇక్కడే ఉన్నాయి. మేడం ముగ్గురు చచ్చిండిగా, హీడేవుడే సెటప్. మన మ్యామ్ కి డాన్స్ కూడా వచ్చాము. మనకి మూడొచ్చేలా ఉంది. బాయ్ డార్లింగ్, మళ్ళీ వస్తాను కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావు డార్లింగ్?
చూడట్లేదు కదా మేడం. హాయ్ హరి మేడం. ఎవరు బేబీ? వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్. నాకు ఫేవరెట్. హాయ్ బేబీస్. హాయ్ అంకుల్. మీ మేడం నేను. సీన్ చూసాం. వీడొకడు విషయం తెలియకుండా ఎప్పుడు వచ్చారు? మీరు పాముల బుస్ కొట్టక ముందే వచ్చాం మేడం. అంతా చూసేసారా? మీరు తీసిన సినిమా ఎవరికి చూపించొద్దు? నో, ఐ వాంట్ పోస్ట్ ఆన్ ట్విట్టర్ మేడం. నువ్వు? నో, ఐల్ నాట్ అప్లోడ్ ఆన్ యూట్యూబ్. మరి నువ్వు? అయ్యయ్యో, నేను ఫేస్బుక్ లో పెట్టను. మరి నువ్వు? నో, నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయ. ఏ పోరే నువ్వు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే కాలేజ్ మొత్తం నిన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఎవ్వరికి చూపించను. ఎనీ ప్రాబ్లం బేబీ? నువ్వే నా ప్రాబ్లం రా. ఐ లవ్ యు డార్లింగ్. బై. నాకు ఇప్పుడు అర్థమైంది. మీకేం కావాలి? నేనేం చేయాలి చెప్పండి. చేయక చేస్తాను. చేస్తానమ్మా. 11th మార్నింగ్ 10:00 అంతా వచ్చేస్తారు కదమ్మా. లేకపోతే మీ పేరెంట్స్ నన్ను చంపేస్తారమ్మా. వచ్చేస్తారు కదా. Two American Pepsi and one Coke. Wow! So nice! ये मुंदी crazy, मस्त. अरे अरे अरे. आटो वाली कुछ ना माँ? Super. तीन चोस तो ना ना life लो first time मर रस्ते ने. Place बाहुन के दाखिन को. Okay. फिर कुछ ना. Nice place. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఒక అమ్మ ఉంది, జాబ్ ఉంది, వైఫ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, కానీ దానిలో డబ్బులు లేవు. నా దగ్గర ఒకటి ఉంది, ఇవ్వనా? అది నాకు ఇవ్వు. ఇవ్వండి. ఇవ్వండి. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. కత్తి లాంటి ఐటమ్ చెప్పు. చెప్పరా? పక్క వీధిలో సరోజా ఆంటీ, సూపర్ ఐటమ్. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. ఆర్డర్ చెప్పరా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. తింటానికి తీసుకురాపో. మంది చెప్పలేదంటే ఒక వోడ్కా ఫుల్ తీసుకురా. తినొక్కసారనయ్యాలి. గోల్ ఎక్కువ చేయండి, తక్కువ చేయండి. బాగుంది నీ వెయిట్. నువ్వు పుట్టింది నాకు కావాలి. నీ బ్యాక్ కుదరదు. వదలను. నేను మీకు నచ్చిన హారతి మేడంని. సేఫ్ గా వెళ్ళారా అమ్మా? లేదంటే నువ్వేమైనా వచ్చి సేఫ్ చేస్తావా? కొంచెం తేడాగా మాట్లాడుతున్నారే. నీకు కామన్ సెన్స్ లేదా? ఈ టైంలో కాల్ చేస్తావే? మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవడం నా బాధ్యత. దట్స్ మై జాబ్, యు నో. ఏయ్ ఫోన్ ఇవ్వే.
టీచర్ తోలా మాట్లాడకూడదు, పంపదీసి డ్రింక్ చేశారా ఏంటి? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం పెట్టుకోకండమ్మా. మీరు ఎంజాయ్ చేయొచ్చు, మేము ఎంజాయ్ చేస్తే తప్ప. టైంకి వచ్చేస్తారు కదా, వచ్చేయండి అమ్మా. ఏ టైంకి రావాలి? గుడ్ టైం కా బ్యాడ్ టైం కా? యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్ గానే తాగాం మేడం. నిజంగా మేడం? ఒక విషయం మర్చిపోయాను. డ్రింక్ చేసేలా మాట్లాడొచ్చా? ఏంటి రీతికా, వాళ్ళు తాగుతుంటే నువ్వు చూస్తే ఏం చేస్తున్నావు? అందుకే మేడం, వాళ్ళు ఎక్కువ తాగకూడదని. మీరు అలా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా. ఫోన్ కట్ చేస్తే మేము అక్కడికి రావడం కట్ చేస్తాం. మాట్లాడతా మాట్లాడతా, మార్నింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటా, మీరు మాత్రం రావడం అనేది. త్వరగా వచ్చేయండి అమ్మా, లేకపోతే మీ పేరెంట్స్ మీ ఫేవరెట్ టీచర్ని చంపేస్తారు. వచ్చేస్తారు కదా, వచ్చేస్తారు. మళ్ళీ ఇదోటి నా ప్రాణానికి నిద్దట్లో నడిచో చేంజ్ చేస్తుందో దీనికే తెలీదు. అమ్మా అబ్బా పెట్టేశారు. ఏందే, మాతో పాటు నువ్వు కూడా తాగావు కదే, నువ్వేంటి ఇంత నార్మల్ గా ఉన్నావు? రాత్రి పీకలు దాకా తాగితే మార్నింగ్ హ్యాంగోవర్ పెగ్గువేయాలి. పొద్దుగాల లేగానే మళ్ళీ పెగ్గేసామనుకో మొత్తం క్లియర్. మా అయ్య దగ్గర ఇట్లా నేర్చుకున్నా. ఫోర్ ఇయర్స్ గా చూడడానికి వస్తున్నాం, మేము ఇక్కడ ఏమన్నా బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నావా? నాతో వచ్చిన వాళ్ళు 2 డేస్ లో వెళ్ళిపోతున్నారు. నీది డ్రగ్స్ కేసు. ఏ సెల్వా, వెళ్ళి పంపించేరా. అన్వర్, నేను ట్రై చేస్తున్నా. ఏం ట్రై చేస్తున్నావు? 4 ఇయర్స్ గా బయటికి తీసుకురాకుండా ఇంకేం ట్రై చేస్తున్నావు? 2 రోజులు, 2 రోజుల్లో మేము బయటికి వెళ్ళిపోతాం అన్వర్ పరిస్థితి ఏంటి? నువ్వేమీ చేయలేవని మాకు అర్థమైంది. అన్వర్ పైన కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే అన్వర్ జీవితాంతం జైల్లోనే ఉండాలా? సార్, అన్నను తొందరగా బయట తీసుకెళ్ళండి సార్, ప్లీజ్. అదే ప్రయత్నంలో ఉన్నాను. తీసుకెళ్ళిపోతారా? అయ్యో అక్క కావాలి, అక్క లేకుండా ఈ చెల్లెలు ఉండదు. మేడం ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? మీరు కాదు మేడం, మీ అందరిలో తప్పుగా లావుగా ఉంటుంది చూడండి. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం, ఒక్కసారి పిలవండి మేడం, ప్లీజ్ మేడం. పిలుస్తా. వచ్చేస్తుంది. హాయ్ బ్యూటీ. ఎవరా నువ్వు? నేనెవరో మీకు తెలీదు. నువ్వు రెస్టారెంట్ లో వదిలేసిన చెప్పు ఖర్చు పట్టుకుని ఇంత దూరం వచ్చాను. నువ్వు నాకు పిచ్చగా నచ్చావు. మ్యాట్రిక్ వస్తావా? డబుల్ ఇస్తా. ఇడియట్, గెట్ అవుట్. 25,000 ఇస్తా, ఓకేనా? ముందు నిన్ను చెప్పు తగొట్టాలి. ఇంకో చెప్పు దొరికింది, మా చెల్లె గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నాకు 50,000 ఇస్తా, మ్యాటర్ ఓకేనా? ఐల్ కిల్ యు, ఐల్ కిల్ యు. 1 lakh తీసుకో. ముందు ముందు వస్తున్నా. నిజంగానే వెళ్తావా ఏంటి? 1 lakh చెప్తే ఓకే చేసింది. ఇది ఏదో ముందు చెప్పాల్సింది, అనవసరంగా టైం వేస్ట్ చేశాను. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇవేణుడు పోస్తే కాలేజ్ చేస్తాడు. ఇరిటేట్ చేశాడు. అమ్మయ్యా తప్పించుకున్నాను. బ్యూటీ ఎక్కడ వెళ్ళిపోయింది? 25,000 ఇస్తా, వస్తావా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే. ఏ నువ్వా, ఇక్కడ కూడా వదలవా? గోవాకు వచ్చి 10 రోజులైంది, అయితే ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. కరువులో ఉన్నా. రాయ్ వచ్చేసి. రాయ్ 5 మినిట్స్ లో పని అయిపోతుంది. రాయ్ 50,000 ఇస్తా, నిన్ను వదలను. సచ్చిన లిఫ్ట్ చేయి. మేడం నే మాట్లాడుతున్నాను, చెప్పండి అమ్మా. వై యు నాట్ పికింగ్ ద కాల్? నిద్రపోతున్నానమ్మా. మీతో మాట్లాడకపోతే
ఎందుకమ్మా పడుకోనివ్వకుండా ఇంత టార్చర్ చేస్తున్నారు? గోవా నుంచి మీకు ఏం తీసుకురావాలి మేడం? నాకేం వద్దు, మీరు సేఫ్ గా వస్తే చాలు. మీరు ఇలా మాట్లాడితే అందరినీ నా క్లాస్ నుంచి పంపించేస్తాను. మీకొకటి తెలుసా టీచర్, నేను గాంజా కొట్టాను. అది గాంజాయి మాత్రమే కొట్టింది, నేను కొక్కైన్ తీసుకున్నాను. అయ్యో దేవుడా, రతి నేను వీళ్ళలో చేయలేదు, మీలాగే మంచి అబ్బాయితో పాము డాన్స్ చేశాను. ఎంజాయ్ చేస్తామని చెప్పి ఇలాంటి ఎలివేషన్ వేస్తారా? ఈ విషయం మీ పేరెంట్స్ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏమన్నారు? ఏ మేడం కి సరిగ్గా వినపడలేదే. మనందరం కలిసి చెప్దాం, రెడీ? మళ్ళీ మేడం కి మూడ్ వచ్చినట్టు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం డాడీ. సింపుల్ పెండ్లం ఫిజిక్స్ చదువుతున్నాం డాడీ. తిన్నాం డాడీ. సమోసా 2 lakhs ఇస్తా ఓకేనా? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? 5 lakhs ఇస్తా. పిచ్చారా నీకు? అవును సమోసా, నువ్వు అంటే నాకు ఇష్టం. సమోసా నువ్వు అంటే పిచ్చి సమోసా. ఐ లైక్ యు సమోసా. మరి అలాంటప్పుడు లవ్ చేయొచ్చు కదా? అది లవ్ చేస్తే అమ్మాయిలు వెంట అబ్బాయి తిరగాల్సి వస్తుంది. అదే మ్యాటర్ చేస్తే అబ్బాయిలు వెంట అమ్మాయిలు తిరుగుతారంట. నాకు వాటర్ బాటిల్ తెచ్చిపెట్టవా? ఏ స్మార్ట్ బాయ్, నీకోసమే పుట్టినట్టున్నావే. ఏమైపోయారా ఇన్ని రోజులు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? చిన్నప్పుడు ఏం జరిగిందో మర్చిపోయావా? వాళ్ళ నాన్న నన్ను అవమానించాడు, నేను ఇక్కడ ఉన్నా బతకను, అందుకే వెళ్ళిపోతున్నాం. నీకు నేను కావాలా అమ్మాయి కావాలా? మీ నాన్న చేసిన అవమానంతో మా నాన్న రోజు ఉమిలి కుమిలి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు తెలుసా? ఉన్నమ్మని కాపాడుకోవడానికి చదువు వదిలేసి డెలివరీ బాయ్ లా పనిచేస్తున్నా. ఇది నా లైఫ్. అయినా ఈ ప్రేమ దోమ అవన్నీ సెట్ గావు, వదిలేవే, వేరే వాడిని చూసుకో. నా ప్రేమే నిజమైతే మనం మళ్ళీ కలుస్తాం. నేను చెప్పా కదరా మనం మళ్ళీ కలుస్తామని, అది ట్రూ లవ్ రా. వాట్ హ్యాపెన్? ఈ రోజు నా ఫస్ట్ నైట్, మా ఆవిడ చచ్చిపోయింది. అయ్యో, మా ఆవిడ అచ్చం నీలాగే ఉంటుంది. ఓకే ఓకే. ఫస్ట్ నైట్ నా భార్యతో చేసుకోవాలని చాలా నిజాయితీగా ఉన్నాను. ఇప్పుడు వరకు నేను ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు నా ఫస్ట్ నైట్ ఎలా? చాలా మంది బాయ్స్ లవ్ అని చెప్పి మ్యాటర్ అయిపోయాక వదిలేసి వెళ్ళిపోతారా? అవును, బట్ నువ్వు అలా కాదు. కరెక్ట్, నువ్వు లవ్ అని చెప్పకుండా స్ట్రైట్ గా మ్యాటర్ అడుగుతున్నావు. ఐ లైక్ యు రా. మరి మ్యాటర్ ఇస్తావా? కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను ఏం చేయమంటావు? రిసార్ట్ తీసుకెళ్ళవా? ఫ్రెండ్స్ వచ్చావు కదే, వాళ్ళతోనే వెళ్ళవే.
నాకేమన్నా అయితే నిన్నే బొక్కలు దోస్తారా, తీసుకెళ్ళరా. అమ్మా తల్లి నీకు ఒక దండం, డ్రాప్ చేస్తా పదా. విని రేప్ చేసి కమిట్ చేయాలి. ఐ లైక్ యువర్ హానెస్టీ. యు లుక్ లైక్ నాని. ఓహ్ ఐ లవ్ నాని. డోంట్ వరీ నాని, నీ ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ గా జరుగుతుంది. హౌ? ఏమైపోయారే వీళ్ళందరూ? అమ్మాయిలకి తాగితే చాలు మూడ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మ్యూజిక్ ఆన్ లో ఉంది. ఇదేంది తోగుతుంది? ఫ్రెండ్స్ రాకముందే మనం మ్యాటర్ ఫినిష్ చేసేయాలి. మ్యాటర్ కాకుండా నేను డిస్టర్బెన్స్ బేబీ. అవును గోవాలు ఏం పీక్తున్నారా? ఏ డోర్ ఎందుకే క్లోజ్ చేస్తున్నావు? కుక్కలు వస్తాయని నువ్వు చెప్పరా? ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యా. పద పద మనం బెడ్రూమ్ కి వెళ్దాం పదా. ఓకే ఓకే, మ్యాటర్ ముఖ్యం మనకి, ఎక్కడైనా ఓకే. ఈ తాగే హ్యాబిట్ వద్దు. దీన్ని తాగుడు ఎక్కువ అయిపోయింది. డ్రెస్ ఓపెన్ చేస్తానంటే క్లోజ్ చేస్తావేంట్రా? ప్యాంట్ క్లీన్ చేసుకోవాలి. చాలా ఇంకా నేను వేస్తా. మళ్ళీ ఎవరు వచ్చారు? తూకి తూకి మోకాలు పోతున్నాయి. అమ్మా ఓపెన్ చేసే టైంలో క్లోజ్ చేస్తావేంటి? మీ ఫ్రెండ్స్ అందరు ఫాస్టేనా? వాళ్ళందరూ రూమ్ లోకి వెళ్ళిపోయారు, ఇంకెవరు రారు. ఓకే రా, పడుకు. ఉందా షర్ట్ తీ. ఐ కమ్ రోలి. ఐ ఐ క్యారల్ ఆస్ట్రేలియా. Hey, 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 open, 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 thank you. మీరు వైఫ్ ఎందుకు చచ్చిపోయిందో ఇప్పుడు అర్థమైంది. నాకు తెలుసు, మళ్ళీ జంప్ పొంగటం. నువ్వు జంప్ జంప్. ఎవరు కనపడట్లా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అదేంది బొక్కలోంచి వస్తుంది? ఇప్పటిదాకా మీకోసమే వెతుకుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, డ్రగ్స్ సప్లై చేస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఏంటి పెద్దగా ఉంది? పోలీసు చంపేశావంటే ఎక్కడుంది? వీడు మేల్ ప్రాస్టిట్యూట్, పోలీస్ కాదు. ఎవరు పిలిచారు? ఏంటి? మేమే కాల్ చేసినాం. వై? మీ అందరూ బాయ్స్ తో వెళ్ళిపోయారు, అందుకనే మేము వీడికి కాల్ చేసాం. బ్రతికి ఉన్నాడు, ఎవరు పిల్లలు కొడుతున్నారు చూడండి. పక్కకు లాగండి. ఈ టైంలో కూడా ఏంటి నువ్వు? డోంట్ వరీ, ఐ సాటిస్ఫై యు. గాయ్, నువ్వు ముందు వీడిని పైన కట్టేసి. ఓకే. నిజంగా పోలీసులే? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేమే. అవును సార్, అంతే అంతే. నాకేదో అనుమానంగా ఉంది. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇంకా ఎవరైనా ఉన్నారా?
ఈ పోలీస్ సింగానికో లాజిక్ ఉండాలి. ఏదైనా మ్యాజిక్ చేశారో మీ లైఫే లేకుండా చేస్తా, గుర్తు పెట్టుకోండి. వేర్ ఇస్ మై డార్లింగ్? మ్యాటర్ అయిపోయిందర తెలిపోయా డార్లింగ్? డార్లింగ్ ఎక్కడుంది? వీడేంటి ఇలా ఉన్నాడు? వేర్ ఇస్ మై డార్లింగ్? వీడెవడు? ఎక్కడున్నారు? వాచ్మెన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మాయి ఎవరు? ఇక్కడ ఒక్కడే ఉన్నానుగా. వాళ్ళిద్దరు లవర్స్? ఇంకేం లేదు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సార్. నాకు ఎవరైనా ఓకే. సిగ్గుపడింది. వీళ్ళందరూ ఎవరు? వీడు కూడా షాట్ లో ఉన్నాడు. వీడెవడు? ఇదేవరు? వీళ్ళిద్దరు కూడా లవర్సే సార్. సుచి, పోలీసు అడుగుతున్నారు, మీరు లవర్సే కదా? లవర్సే సార్. వీళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, మధ్యలో ఎక్స్చేంజ్ ఏంటి? అది అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తాం సార్? రేపు వచ్చి అడగాల. దీని ఎక్స్ లవర్ ని అది లవ్ చేస్తుంది సార్, దాని ఎక్స్ లవర్ ని ఇది లవ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి బ్యాచులర్ పార్టీ ఇస్తున్నారు సార్. అమ్మా, లాజిక్. పైన ఎవరున్నారు? నోట్లో ఎందుకు గుడ్డ పెట్టారు? అది ఓరల్ ఫీవర్ సార్. ఓరల్ ఫీవర్? వీడు కూడా అండర్ వీరా? మీ బాయ్స్ ఎవరికి ప్యాంట్ వేసుకునే అలవాటే లేదా? ఈరోజు అండర్ వేర్ డే సార్. అండర్ వేర్ డేనా? ఫాదర్స్ డే తెలుసు, మదర్స్ డే తెలుసు, లవర్స్ డే కూడా తెలుసు, ఈ అండర్ వేర్ డే ఏంటి? నెక్స్ట్ న్యూ డే అని కూడా పెట్టేస్తారా? సార్ సార్ చెప్పండి సార్. అండర్ వేర్? ఇక్కడ ఉన్నావా? షార్ట్స్ తో రెడీగా ఉన్నావా? ఇదిగో నేను వస్తున్నా. సార్ మీ పెళ్లి గడ్డం చాలా బాగుంది సార్. యూ సో హ్యాండ్సమ్. సార్ ఏయ్, ఉత్తరా, చేతులు వదిలి, ఉత్తరా మీద పడు. ఐ హేట్ లేడీస్. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చాడా? ఆ అమ్మాయి కోలు ఎవరున్నాడు? ఆ అమ్మాయి కోలు ఎవరున్నాడు? ఈ అమ్మాయి కోలు ఎవరున్నాడు? మీకు నాకెప్పటి నుంచో కోరుకుండిపోయింది లెస్బియన్స్ కిస్ లైవ్ లో చూడాలని. కెన్ యూ ప్లీజ్? వీడేవుడు మళ్ళీ షార్ట్స్ తో. వీడేంది ఇలా అనుకున్నాడు ఏంటో? వీడేవుడు ఏంటో? ఈ వాచ్మెన్ వచ్చి ఎంత డిస్టర్బ్ చేశాడు. ఇక్కడున్నావా? వీడేవుడు బయట నుంచి షార్ట్స్ తో వస్తున్నాడు. ఏంటి ఇలా ఉన్నాడు? మ్యాటర్ చేసేశారా? లోపలున్న వాళ్ళు షార్ట్స్తో ఉన్నారంటే ఓకే, బయట ఉన్నాళ్ళు కూడా షార్ట్స్తో వస్తున్నారంటే. కాసేపు ఇక్కడే ఉన్నానంటే నా పరిస్థితి? అమ్మో, చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా? నేను తప్ప అందరు నచ్చుతారు, బయటికి రా. నిన్న చూడు, కింద పడి కూడా మ్యాటర్ కోసం ఎలా పిలుస్తున్నాడు. రావట్లేదు అంతేగా. చచ్చాడేవాడు. ఇదంతా నా వల్ల జరిగింది. చేయాలి, నేనే తీసుకొచ్చాను. ఏం చేద్దాం? సారీ రా, ఇప్పుడు మళ్ళీ పోలీస్ వస్తే ప్రాబ్లమే. ఏదో ఒకటి చేద్దాం. ఎవరు చూడక ముందే వీటిని ఎత్తద్దు. బ్యాక్ సైడ్ బీచ్ లో పడేద్దాం. పద కాలు పట్టుకోండి. కరెక్ట్, ఓకే ఓకే, పద పద. తున్న పోతరా ఉన్నాడే. ఇంకా కొంచెంసేపు ఉంటే అండర్వేర్ ఉడదీసి రేప్ చేసేవాడు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఈ ఎస్కార్ట్ జాబ్ వదిలేసేయాలి, చాలా డేంజర్ గా ఉంది, ప్రాణం మిగిలింది. అమ్మా,
ఫోన్ పాకెట్లో పెట్టి మంచి పని చేశారు. ఇన్స్పెక్టర్ అగ్ని సార్. సార్ జిప్ పెట్టుకుంటున్నాను సార్. మీలాగా లంచాలు తీసుకోవట్లేదు కదా సార్. ఏమన్నారు? నన్ను జాబ్ లంచ్ తీసేస్తారా? సార్ 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 కష్టాల్లో ఉన్నాను కాబట్టి పని చేస్తున్నాను సార్. ఇక చేయను. చుట్టుపక్కల చూడండి, ఎవరైనా ఉన్నారా? ఆ కరెక్టే, ఎవరినైనా హెల్ప్ చేయమందామే. ఉస్సే, మనం తీసుకెళ్లేది మనం వేసుకున్న బాడీ కాదే, డెడ్ బాడీ. అవును కదా. ఏసై ఇప్పుడెలా? చే వాటర్ లేసేవే, ఎప్పుడు అదే మూడా కామాంధ్రాల. అబ్బా ఆపండి. ఒసే కెమెరాలున్నా చూసావా? అయ్యో ముందే తెలిస్తే మంచి డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని కదే. దీనికి ఇంకా దిగలేదు. అయితే మనం చేసినంత సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందా? లోపలికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని లేపేద్దాం, లేకపోతే అందరం దొరికిపోతామే. ఓకే, ఇది కొకేనా? ఏ ఇది ఎల్ఎస్డి టాబ్లెట్ కదా. సార్ నాకు ఇవ్వండి సార్. గోవాకి వచ్చినందుకు ఈరోజు సాటిస్ఫాక్షన్. మీరు కూడా పేరెంట్స్కి తెలియకుండా వచ్చారా? వావ్. కదిలారంటే కాల్చి పడేస్తా. అగడే అక్కడ పడితే ఇక్కడ లేస్తున్నట్టబ్బా. ఈ వాటర్ లో హాట్ గా ఉన్నావు, ఎంత కావాలన్నా ఇస్తా, నాతో వస్తావా? ఏం కావాలరా, అది నాకు ఇవ్వట్లేదు, నీకు నేను ఇవ్వట్లేదు. అది దొరకకుండా నేను తిరుగుతున్నా, నేను దొరకకుండా నువ్వు తిరుగుతున్నావు. ఏంటి పోనీ రాలేదు? ఏమి పేరు? ఈ దొంగ మొహం స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్స్ నేను ఏం చెప్పాలి? అయ్యో చంపేస్తారే. ఏంటి అమ్మాయిలు ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇలా చూస్తున్నారేంటి? ప్లీజ్ సార్. సార్ రిసార్ట్ లో మా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మాకు అడ్రస్ తెలీదు, కొంచెం తీసుకెళ్తారా ప్లీజ్ సార్? సరే మిమ్మల్ని రిసార్ట్స్ కి పంపిస్తాను. ఒక రెండు గేమ్స్ ఆడదామా? నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ అమ్మాయిలతో ఆడటం అంటే ఇంకా ఇష్టం. గేమ్ ఏంటంటే నీకొక్కారు నీకొక్కారు, ఇద్దరు ఈక్వల్గా వెళ్ళాలి. ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళారో చంపేస్తాను. పారిపోవాలని చూడొద్దు, నేను మీకు ఫోన్లో కాంటాక్ట్ ఉంటా. పూచి చెప్పనా? నువ్వు పెట్టుకోకు, వాళ్ళకి పెట్టు చెవిలో. సెకండ్ కి ఆ తర్వాత చెప్తా. చెవిలో పెట్టుకోండి.
పారిపోవడానికి ట్రై చేశారో చంపేస్తా. నా పక్క పొండి రావే. వెల్ డన్, గేమ్ బాగా ఆడారు. సెకండ్ గేమ్కి వెళ్దామా? చెప్పండి సార్. వెల్ డన్ సార్. ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత ఒక వై జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ పాప లెఫ్ట్కి, రైట్ పాప రైట్కి. ఓకేనా పాపలు? వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ కార్ వెళ్లే రూట్లో ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఒక యెల్లో కలర్ బిల్డింగ్ దగ్గర కార్ పార్క్ చేయి. కార్ పార్క్ చేయి. కార్ అక్కడ పార్క్ చేసి వచ్చేసాయి. సెకండ్ పాప, వైట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసావా? వచ్చేసాను సార్. వెరీ గుడ్. అక్కడ కార్ పార్క్ చేసి వెనక్కి వచ్చేసాయి. అలాగే సార్. ఓకే. గేమ్ అయిపోయింది. సార్ మీరు చెప్పినట్టు చేసాం కదా, మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. వాళ్ళు రిసార్ట్ లో భయపడుతూ ఉంటారు సార్. భయపడుంటారు ప్లీజ్ సార్. సార్ సార్ మీరు చూస్తే అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, తండ్రి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్. వాళ్ళందరిలో మీరే మంచులలో ఉన్నారు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అండి. వచ్చే జన్మ మీకు మీటగా పడతాను సార్. అడ్రస్ తెలియదు కదే, ఎవరిని అడుగుదాం రా. అన్వర్, అమ్మాయిలు మిస్ అయ్యారు. పెద్ద, నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ వైఫ్ ఏమైందని అడిగా, మిస్ అయిందన్నావు. నీ పిల్లలు ఏమయ్యారని అడిగా, మిస్ అయ్యారు అన్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగా, లైఫే మిస్ అయిపోయిందని చెప్పావు. ఇప్పుడు అమ్మాయిలు మిస్ అయ్యారు అంటున్నావు. జాగ్రత్త, రేపు నా నుండి నువ్వు మిస్ అయిపోతావు. వీళ్ళేంటి, పారిపోతున్నారా? ఏయ్, అలా కొట్టకూడదు, వాళ్ళు టెర్రరిస్టులు, జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? వీళ్ళని అసలు, అరే సెల్వా, వీళ్ళు చేసింది చూపించను. వారు చూపిస్తా. అదిగో ఫస్ట్ పాప కారు. సెకండ్ పాప కారు చూడు. సెల్వా, రెండిట్లో ఏది బాగా పేలింది? మీరెంత పెద్ద తప్పు చేశారో తెలుసా? ఫోన్ చేసి నన్ను పిలిచి డబ్బు ఇవ్వకుండా పంపిస్తారా? రే, నీ ఇంట్రాగేషన్ దరిద్రంగా ఉంది. వెళ్ళ. మీరేమో డ్రగ్ మాఫియా రైడ్లు దొరికారు, మీ ఫ్రెండ్స్ ఏమో టెర్రరిజం చేస్తున్నారు. నో సార్, నో వే. మేము మా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళంటి వాళ్ళం కాదు సార్. మాకేం తెలియదు సార్. యా, మమ్మల్ని మేము గోవా చూడడానికి మాత్రమే వచ్చాం సార్. మరి వీళ్ళెవరు?
మన ఫ్రెండ్స్. అవునవును సార్. సార్ వీళ్ళే నాకు డబ్బులు కొన్ని మోసం చేశారు. రే ఇప్పకెళ్ళు, నీ పని తర్వాత చెప్తా. చెప్పండి ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్. అనుసూచి. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? కారులో బాంబు పెట్టారు, బిల్డింగ్స్ బ్లాస్ట్ చేశారు. అందులో ఎంతమంది జనాలు చనిపోయారో తెలుసా మీకు? దీపావళి బాంబు పేల్చాలంటేనే వాళ్ళకి చాలా భయం సార్. ఇంకా ఈ బాంబు ఏం పేలుస్తారు? నమ్మండి సార్. ఓకే మిమ్మల్ని నమ్ముతాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది, కానీ మీరు నాకు హెల్ప్ చేయాలి. మీ ఫ్రెండ్స్ చేత ఎవరు ఈ పని చేయిస్తున్నారో వాళ్ళ నాకు పట్టించాలి. మీ ఇద్దరిని వదిలేస్తాను. ఓకే. వాడి పేరు అన్వర్. వాడు చాలా డేంజర్. ఈ పోలీస్ సిమ్తో నాకు వాడి లొకేషన్ పంపించండి. ఓకే సార్. ఓకే సార్. సార్ వీళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి మిస్సింగ్ సార్. ఆ ముగ్గురిని నేను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. దట్స్ మై ప్రామిస్. ఓకే సార్. చెప్పించేయండి. వి ట్రస్ట్ యు సార్. సార్ నా డబ్బు. ఇలాంటి పంపినందుకు అగ్ని కొని చంపేయాలి. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఇక్కడే సార్. సార్ రైట్ లో. ఇక్కడేనా? అన్వర్, మనల్ని మనం పోలీసు నుంచి రక్షించుకోవాలంటే వీళ్ళని యూజ్ చేసుకోవాలి. సుచి, పెద్ద కదలే. గాయత్రి అంటే వీళ్ళు ఐదుగురా? మీతో రాలేదా? మీ దగ్గర మీతో రాలేదా? మీ ఫ్రెండ్స్ ఇద్దరు మాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్ అని మీకు అప్పగిస్తా. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళకేం తెలియదు సార్, మాకు చెప్పండి, చెప్పించేస్తా. ఏ పాపలు, మీరు టెర్రరిస్టులు, గోవా మొత్తంలో మీరు ఫేమస్. మీరు పోలీసులకు దొరికితే మీ పని క్లోజ్. సో మీరు చేయకూడదు, వాళ్ళే చెయ్యాలి. పూచి వెళ్ళు వేసి. సాల్ట్ ప్యాకెటా సార్? అదేంటి? ఓపెన్ చేయి పాప. దగ్గర్రా. ఏయ్, మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఏమైనా ఎక్స్ట్రాలు చేశారో? ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఇద్దరిని వేసేస్తా. ఏడవద్దు పాపలు, అంతవరకు మేమున్నాంగా. డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు, ఎలా వెళ్తాము? నాకెందుకో చాలా భయంగా ఉంది. నాకు కూడానే. ఇది కొకేనే కదా? అవును, పోలీసులకు దొరికితే చేస్తాం, కన్ఫర్మ్ గా జైలు, డౌటే లేదు. ఒకవేళ అలా జరిగితే ఈ విషయం మన ఫ్యామిలీస్ లో తెలిస్తే అందరూ సూసైడ్ చేసుకుంటారు. అంతకీ గాయత్రి ఎక్కడుందో? అవునే, ఎక్కడుందో? మా గాయత్రి కనపడేలా చెయ్యి, మేము పోలీసులకు దొరకకుండా చెయ్యి స్వామి. కారు మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నారు. అయ్యో రోకో రోకో రోకో. అవును, టెన్షన్ కనపడకుండా మేనేజ్ చెయ్యి. ఓకే ఓకే. బాహర్ నిక్లో. ఆవు బాహర్ ఆవు. కిధర్ సే తుమ్ లోగ్? హైదరాబాద్. హైదరాబాద్ మే కిధర్? ఇన్ ఇండియా సర్. ఓకే. నో సర్, ఇన్ ఇండియా సర్. గోవా? గోవా ఆల్సో ఇన్ ఇండియా సర్. గోవా ఇస్ సో బ్యూటిఫుల్ సర్. ఆప్ గోవా దేఖా క్యా సర్? ఉసే వరుండే దే గోవా లో. సో అచెక్ తక కుచ్ భీ నహీ సర్. కుచ్ తో శుభా రో తుమ్ లోగ్, చెక్ కర్నా పడేగా. చెకింగ్ మెషిన్ లే లే క్యా జల్దీ. దొరికిపోతామేమో.
అడవి పంది పడుకుంది. పడచ్చే ఊపు చూస్తుంటే మన ఇద్దరిని రేప్ చేసేలా ఉన్నాడే. నాకు పీరియడ్స్, నేను బతికిపోయా. రేప్ చేసేవాడు అవేం చూడే. ఎవరు మీరు? పైకి రండి. తీసిచ్చేయి. ఏం చేస్తున్నాడే? ఏం చేస్తున్నాడు? ఏంటి ఇంత పెద్ద తీస్తున్నాడు? ఏంటి అది? ఐస్ కోసం ఇంత దూరం పంపించాలా? వెళ్ళేలోపు మనల్ని చంపేస్తారే. ఎందుకు? మనం వెళ్ళేలోపు ఐస్ మిగలాలి కదే. వెరీ గుడ్. మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, అక్కడికి వచ్చేయండి. సార్ వాళ్ళు ఉన్న ప్లేస్ మేము వెళ్తున్నాం సార్. లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేశాం సార్. గాయత్రి సంగతి ఏమైంది? టెన్షన్ గా ఉంది. పూజ ఎక్కడ ఉందో ఏమైనా తెలిసిందా? తెలియడం లేదు. మనం తీసుకొచ్చింది గన్సా. క్యాచ్. ఇక్కడ నుంచి దూపుతారా సార్? సైలెంట్ గా ఉండు. గన్ షూటింగ్ అంటే వచ్చేవాడిని కాదు. అన్వర్ గన్ తీసుకో. సెల్వా, చాలా మంది పోలీసులు వస్తున్నారు. ఇక్కడే ఉన్నామంటే దొరికిపోతాం. పారిపోండి. అమ్మాయిని తీసుకొని నేను వస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడి? అందరూ జాగ్రత్త. జాగ్రత్త. సార్ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నొక్క ఓడిసింది. నువ్వు అగ్నిసర్తో ఉంటే ఈ ప్రాబ్లం ఏ ఉండేది కాదు. మీరేమో కాపాడదామని చెప్పారు, మీ పోలీసులు మమ్మల్ని షూట్ చేస్తారేం సార్? మీరు పెద్ద టెర్రరిస్టులు కదా, అందుకే షూట్ చేస్తున్నాం. నన్నే చేయమంటారు. మీరు కాపాడతారంటేనే కదా సార్ వాళ్ళు ఉన్న ప్లేస్ చెప్పాము. అవునమ్మా, నేను కాపాడతాను. మేము చచ్చిపోయేకొచ్చి కాపాడతారు సార్. మిమ్మల్ని ఎంత నమ్మాం సార్. మోసం సార్. మీరు చీటర్ సార్. హలో, నేను చెప్పేది ఇవ్వండి. హలో గర్ల్స్. సార్ వాడు వస్తున్నాడు సార్. భయపడద్దు, నేనున్నాను. నేను కాపాడతాను. నాతో రండి. నేను కాల్దాం అనుకున్నసరికి మీరు కాల్చేశారు సార్. కమ్ ఆన్, ఫాస్ట్గా దిగు. పోడండి. పట్టుకో. గర్ల్స్, మీరు తప్పు చేస్తున్నారు.
తప్పించుకున్నాడా? నాకు కూడా వస్తుంది. అమ్మాయిల కోసం బీచ్ల చుట్టూ తిరుగుతున్నావు, సిగ్గులేదా? సిగ్గుపడాల్సింది అమ్మాయిలరా, మనం సిగ్గుపడితే సాటిస్ఫై చేయలేదు. నీకు ఏజ్ అయిపోయింది, అమ్మాయిల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు చెప్పండి గురు. నేను ఎలా చేస్తానని నీకు చూపాలా? ఒక పెట్టి ఇలా తిరిగే వల్ల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చుగా గురు. అసలు విషయం తెలియకుండా వాంగుకోరా. నేను ప్రాజెక్ట్కి చెక్ ఇచ్చాను, ఆ చెక్ పౌడ్స్ అయింది, వాళ్ళు నిన్న ప్యాన్ చేశారు, అప్పటి నుంచి తిరుగుతున్నా. అబ్బాయికి ఇస్తే ఇంత బాగుంటే అమ్మాయిది. టైల్లో పడుకుందా, నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? ఫ్రీ లిప్పు మూడు లేకుండా వాయిస్ వస్తుంది ఏంట్రా? మనసుతో మాట్లాడుతుంది గురు. ఓ, మనసులో మాట్లాడుతుంది. ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం. మనసులో మాట్లాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కచ్చకిచ్చ పచ్చ పుచ్చ పచ్చ పచ్చ చేసుకుంటామా గురు? మీ ఇష్టం, ఏ యాంగిల్ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చచ్చిపోయింది గురు, చచ్చిపోయిందా? అందుకే ఇలా పడుకుందా? ఇప్పుడు ఎలా రా, చచ్చిపోయింది దాన్ని చూసి మీరెందుకు ఏడుస్తున్నారు? నేను కదా ఏడవలసి కూడా ఉంటా. నా వైపుకి నే అనుకుంటా నువ్వు ఏడుస్తావు, మంచి స్పెల్. హలో, అది నా భార్య. మీ వైఫా? మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి తను బయటకు వచ్చేసింది, ఇప్పుడు శవమై కనిపిస్తుంది. ఏం చేశారా నా భార్యను? మీరు చెప్పండి రా, ఏం చేశారు? నా భార్యను మీరే చంపేసి ఉంటారు. ఏం చేశారు? రేపు చంపేస్తారా? కలిసి చేసి ఉంటారు. టేస్టీగా కూడా ఉంది. I'm so sorry, madam. మీరు నా గురువు, సారీ చెప్పకూడదు. పాఠాలు చెప్పే గురువే తప్పు చేస్తే స్టూడెంట్స్ తప్పు చేస్తారు. JB, you killed your guru for such a small matter. నన్ను బాధ పెట్టేవాడు ఎవడైనా చచ్చిపోవాల్సింది. చచ్చిపో. పారిపోయిన మన సెక్యూరిటీ దొరికారు మేడం. తప్పిపోయింది మేడం, నా సర్వీస్ లో ఏదో ఫస్ట్ టైం మేడం. మేడం తప్పిపోయింది మేడం. మేడం బాంబు పెట్టాడు ఇక్కడ, నేను లేను మేడం. టీ తాడేకి వెళ్ళే టైంలో బ్యాస్ట్ అయింది మేడం. సెక్యూరిటీ అంటే విలువ తెలుసా? ఎస్ ఫర్ సెన్సిబుల్, ఈ ఫర్ ఎఫిషియంట్, సి ఫర్ క్లెవర్, యు ఫర్ అండర్స్టాండింగ్, ఆర్ ఫర్ రెగ్యులర్, ఐ ఫర్ ఇంటెలిజెంట్, టి ఫర్ టాలెంట్, అండ్ వై ఫర్ యీల్డ్ మేనేజ్మెంట్. ఇలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా? మీరు పడుకుంటే మాకు నిద్ర ఉండదురా, మీరు మేల్కొనుంటేనే మేము ధైర్యంగా నిద్రపోతాం. అలాంటి జాబ్ కి నువ్వు న్యాయం చేయలేదు, న్యాయం చేయలేదు. సారీ మేడం, తప్పైపోయింది మేడం. నువ్వు చేసిన పని వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా?
మీకు డబ్బు విలువ తెలీదురా. ఏ జయా, ఏంటి ఈ బిస్కెట్ బాగుంటుందా? టేస్టీగా ఉంటది, కావాలా? ఆ తీసుకో, చాలు ఇవ్వు. ఇంకొంచెం ఇవ్వా. మీ అమ్మ దగ్గర తీసుకోపో. ఈ బిస్కెట్ ఎంత? 200 తీసుకోపో. సరే తీసుకోపో. మా అమ్మ దగ్గర తీసుకుంటా. ఏయ్, ఈ బిస్కెట్ కాదు, పిజ్జా. ఏయ్, ఏం తోందున్నావే? గిన్నెలు శుభ్రంగా తో, డబ్బులు మట్టు బాగా అడుగుతా, పని మాత్రం శుభ్రం చేయడం రాదు. అమ్మా. ఏంటమ్మా? నాకు బిస్కెట్ కావాలమ్మా. ఎంత? 200. అమ్మా, నా చేతిలో ఎప్పుడు ఐరనే పెడతావా? డబ్బులు ఎప్పుడు పెట్టావా అమ్మా? నేను పేదరికంలో పుట్టా, నా స్తోమతలో ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నా, అందుకే నా బ్రతికిలా తగలడింది. కానీ నువ్వు మాత్రం డబ్బున్నవాడిని పెళ్లి చేసుకో, అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ చేతికొస్తుంది. మంచి, నీతి, న్యాయం ఇవేవి చూడకు. డబ్బుంటే చాలు, ఈ లోకాన్ని శాసించేది డబ్బు, డబ్బు, డబ్బు. వదిలేమని చంపుకొచ్చాడు. దండించేవాడి దండన తప్పు చేసిన వాడి తప్పు మీద ఆధారపడి ఉంటుంది. సార్, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ముందు మనం సేఫ్ గా ఉండడానికి ఒక ప్లేస్ కావాలి, ఆ తర్వాత మీ ఫ్రెండ్ గురించి వెతుకుతాను. ఓకే సార్, వి ఆర్ బిలీవింగ్ యూ సార్. అన్వర్, ఈ కట్టేంటి? బుల్లెట్ తగిలింది, తీసేసా. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని పని చేయడానికి కదా, ఒక్కొక్క దాన్ని నరికి ముక్కలు చేస్తాను. వీళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని వదిలిపెట్టు. పోలీసుల నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చిందే వాళ్ళు, వాళ్ళెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మరి అయితే ఎవరు ఇచ్చారు? ఆయన చెప్పింది కరెక్టే సార్. మనలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు సార్. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? వంట త్వరగా చేయండి అమ్మా, మీరు కూడా ఆకలితో ఉన్నారు కదా. మా అమ్మ ఎప్పుడో చెప్పింది, తన మాట వినకపోతే చివరికి పాత్రలు తోమాలని. ఇది వరకు నా గళ్ళలో నుంచి నీళ్లే రాలేదు. ఫస్ట్ టైం ఈ ఉల్లిపాయ రప్పించింది. నరికి వెళ్ళింది చావు చావు. చేతి వంట తింటే లూజ్ మోషన్స్ కన్ఫర్మ్. నేను వంకలు నరకట్లేదు, ఆ సర్వగడి తలకాయ నరుకుతున్నాను. ఎలా కొట్టావురా? చావు సార్. మేము ఇన్ని కష్టాలు పడుతుంది, మీ అన్వర్ గారు మా ఫ్రెండ్ ని సేవ్ చేసి మాకు ఇస్తామని మాటిచ్చారు. ఇస్తారా సార్? మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా, పెద్ద మనసుతో చెప్తున్నా. వీళ్లను పూర్తిగా నమ్మకండి, వీళ్ళు చాలా డేంజర్. వాళ్ళు మనుషులు కాదు, క్రూర మృగాలు.
ఫ్రెండ్ని కనిపెట్టడం వీళ్లకు చాలా ఈజీ. మీకు హెల్ప్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. పోలీసులకు చెప్పింది మీరేనా? నువ్వేదో పెద్ద మనిషివి, ఒక్కసారి మాకు హెల్ప్ చేసావు కదా అని చూస్తుంటే మమ్మల్ని అనుమానిస్తావా? అరే ముసలడా, మేము గోవాకి ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఇలాంటి చీపర్లు చేయం. ఆగే, ఇన్ఫార్మ్ చేసింది మేమే. తెలుపుగడ్డం అంకుల్, ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరనేది తెలిస్తే ఏమవుతుంది అంకుల్? ఇలా నరికేస్తారు. అంటే మాకేం తెలీదు. మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్లకు తెలియకుండా చూసుకోండి. మీ మొబైల్స్ ఇందులో వేయండి. ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో తెలిసిపోతుంది. నా ఫోన్ పనిచేయట్లేదు సార్. అయినా సరే వెయ్. సెల్వా వద్దు. రమ్మంటుంటే స్నానం తీసుకెళ్తున్నారా సార్? నువ్వు రవి, స్మెల్ వచ్చింది నీ దగ్గరేనే. డ్రెస్ చెప్పకుండా స్నానం చేసి రావే. అదేంటో నీ స్మెల్లే నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళి సిమ్ వాళ్ళ ఫోన్లో పెడతాను, మీరు పెద్దని డైవర్ట్ చేయండి. ఓకే ఓకే, జాగ్రత్త. జల్దీ జల్దీ. ఒకేంట, ఏం జరుగుతుంది? ఎక్కడ పోయావే? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది అనువా. అవును సార్, వాష్రూమ్కి వెళ్ళొచ్చాను సార్. ఇంకో అమ్మాయిది ఎక్కడికి వెళ్ళింది? సెల్వా సెల్వా, అదే చేస్తున్నా. దూర్తి చెప్పు. సెల్వా ఏం చేస్తున్నావు? నేనున్నాను కదా. ఇంకా స్నానం చేయించలేదని? నన్ను కాదా, నా అమ్మాయిలతో ఇలా చేయటం తప్పు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. తప్పగా దొరుకుతారు. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఓకే అంటే ఆన్లైన్ ఆర్డర్ చేద్దామా సార్? అయితే అదే చేయండి. మళ్ళీ నువ్వే వచ్చా? చూసావా, మంది ట్రూ లవ్ అని అరు చెప్పకుండా వెళ్ళిపోయావే. ఈ టీషర్ట్ చాలా బాగుంది. ఆప్తావా, నా టైం అయింది, డబ్బు తీసుకురా, వెళ్తా.
ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రాలు నాకు నచ్చవు. ఎక్స్ట్రాలు చేస్తుంది నేను కాదు, నువ్వే చేస్తున్నావు. వీళ్ళందరూ ఎవరు? అది ఏమైందంటే, అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని. నాకేదో డౌట్ గా ఉంది. వీడు టూరిస్ట్ గైడ్, టూరిస్ట్ గైడ్. ఈ 2 డేస్ ఉండి వచ్చేస్తా. జాగ్రత్త. వీళ్ళకి ముందు నుంచే పరిచయం ఉందన్న. అవునన్నా. రై పూచే, వీడు మళ్ళీ ఇక్కడికి రాకుండా చేయి. వెళ్ళు. జొమాటో ఇక్కడ రా. అంతగా పిలవాలనిపిస్తే నన్ను పిలువు, నేను వస్తాను. సరేనా? వాడు నా కంటికి మంచి వాళ్ళ ఉన్నాడు, వదిలేసేయి. నీ టైం బాగుంది. పా. నా వల్లే నీకు ఇలా జరిగింది, ఇక నేను డిస్టర్బ్ చేయను, నిన్ను వదిలేస్తాను. ఇప్పటి నుంచి నేను నిన్ను వదలను. వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తూ నా ప్రాణాన్ని చేత తీసుకెళ్ళొద్దు. అద్భుతం. ఈ ఫస్ట్ చుట్ట దేవుడికి, ఈ చుట్ట నాకు. ఫస్ట్ లైటర్ దేవుడికి, ఈ లైటర్ నాకు. ఫస్ట్ పెగ్గు దేవుడికి, ఈ సెకండ్ పెగ్గు ఇది నాకు. మా ఆవిడ వయలను ఎలా వాయిస్తుందిరా? స్వర్గానికి వెళ్తున్నట్టుంది. ఫస్ట్ దేవుడికి. అయితే నువ్వు అక్కడికే పో. ఇప్పుడు నువ్వు చెప్పు, మా ఆవిడ వయలను ఎలా వాయిస్తోంది? చెప్పడానికి ఏం లేదు బాస్, యావరేజ్ గా ఉంది. చెప్పడానికి ఏం లేదా? నా నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. అవును బాస్, ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటి? మీరు బోటికి బొక్కలేశారు. చచ్చిపోయి కూడా ఎంత బాగా వాయిస్తోంది, బతికే ఉన్నా. అందరికీ నమస్కారాలు. నమస్తే అన్వర్. ఇదిగో ఇతను. మీ అందరూ ఇలా తినడం చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తోంది. నాకు కొంచెం పెడతారా? ఇక్కడ ఉన్నది మాకే సరిపోదు, నీకెక్కడిని తెచ్చి పెట్టలే, పోయి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళాలా? పాపం సార్, ఆయన ఆకలితో ఉన్నట్టున్నాడు, మేము అడ్జస్ట్ అవుతాం సార్. వద్దు వద్దు, పెద్ద మనిషి ఆకలితో ఉన్నట్టున్నాడు సార్. సరే మీ ఇష్టం. తినండి. బట్టలు తక్కువైనా మనసు పెద్దదే. ఈ ఫస్ట్ భోజనం నువ్వు ఇవే దేవుడి మళ్ళీ పెడతారా? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నీ పెద్ద గుండు చూసి మాకు లేకపోయినా మేము తినే ఫుడ్ నెక్కిస్తే నువ్వు అది తినకుండా కింద పడేస్తావా? భోజనం వేస్ట్ అవ్వలేదమ్మా, ఆ దేవుడు తిన్నాడు. అందరూ ఫస్ట్ హెయిర్, పుట్టు వెంట్రుకలు దేవుడికిస్తారు కదా, హెయిర్ మాత్రమే ఇస్తారా? నేను అన్నీ ఇస్తాను, ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాను. దాని వాయింపు లేకపోతే నాకు మాట్రాదమ్మా. వాయించు వాయించు. అన్వర్, నువ్వు జైలు నుంచి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావనిపిస్తోంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
అదేమో నా డబ్బులు తీసుకుని మోసం చేసింది, నువ్వేమో బెయిల్ ఇప్పించకుండా మోసం చేశావు. నా డబ్బంతా ఖర్చు పెట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు దాన్ని చంపడానికి దానింట్లో బాంబు పెట్టావు, దాని ఆఫీసులో బాంబు పెట్టావు, మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు అది చచ్చిపోయిందనుకుంటున్నావు కదూ? చావలేదా? చావలేదు నిజంగా అన్నా. ఏంటి పోలీస్ పోలీసా? చూసావా, నువ్వు దొరికితే చంపేస్తారు. నా మాట విని నువ్వు ఫారెన్కి మకా మార్చేయి. అంటే నేను 4 ఇయర్స్ జైల్లో ఉండేలా చేసిందని వదిలేయాలా? అమ్మా, ఇతనిని పెళ్లి చేసుకోవటం నీకు సమ్మతమేనా? ఫస్ట్ వైఫ్ దేవుడికి. నేను దేవుడిగా? సెకండ్ నాది. నన్ను మోసం చేసేశాడు. ఇస్ మెహల్ కా రాణి మే హూ యా వో. నా డబ్బంతా నీకే. మరి అది? అది దేవుడికి ఇచ్చేశా, దానికి మనీ ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. వీడికి దగ్గర అవ్వడానికి నా చిన్నప్పటి నుంచి వీడికి ఇష్టమని వయలిన్ నేర్చుకున్నా. వీడి ఆస్తి కోసమే ముసలాడైనా వీడిని ప్రేమించా. కాని వీడు దాన్ని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు. ఇక చాలు. నా కళ్ళ కోట కూల్ చేశాడు. వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అంతా అన్వర్ వాళ్ళే. పక్కాగా ప్లాన్ చేసి రాబరీ చేయడం, డబ్బంతా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టడం. ఏ, జైల్లో నా జీవితం నాశనం అవ్వకుండా నన్ను బయటకు తీసుకొచ్చి కాపాడాడు, ఆ విశ్వాసమే. వాడు నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నీ తెలివిని వాడుకోవటానికి. పెళ్లి చేసుకున్న నన్నే ఇంత దారుణంగా మోసం చేశాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడన్న నమ్మకం ఏంటి? వాడు మిమ్మల్ని వదిలేసిన రోజు మీ బతుకు బజారే. కరెక్ట్ గా చెప్పింది. వాడికి మాత్రం బంగ్లా. నా సర్వస్వం నీకే అర్పిస్తా. నా చేతిలో కీస్ పెట్టి నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నా చేతిలో డబ్బు పెట్టి నాకు లైఫ్ ఇస్తావా? ఇప్పుడన్నా ఒక మంచి నిర్ణయం తీసుకో. అన్వర్, పోలీసులు మనల్ని చుట్టుముట్టారు, మనిద్దరం కన్ఫర్మ్ గా దొరికిపోతాం. అన్వర్, మనం కష్టపడ్డ డబ్బు మొత్తం పోలీసులు మన దగ్గర నుంచి లాక్కుంటారు. నువ్వు పోలీసులకు దొరికిపో, నేను ఈ మనీతో బయటుండి నేను నిన్ను కాపాడతాను. అన్వర్, రాబరీ ప్లస్ డ్రగ్స్. అది ఎలా వచ్చిందో నాకు తెలుసు. నీకు తెలియదు, నాకు తెలుసు. లైఫ్ లాంగ్ జైల్ అని. కమ్ ఆన్. దానికి రివెంజ్ చేయాలంటే డబ్బు కావాలి, దానికి నువ్వు రాబరీ చేయాలి. గుండుగాడు చెప్పిన ఐడియా నాకు నచ్చలేదు. అమ్మాయిలతో రాబరీ చేయించడం మంచిది కాదు. నువ్వు తప్పించుకోవచ్చు కానీ వాళ్లకు డేంజర్. ఒక అమ్మాయి కూడా కనపడలేదురా. మీకు అమ్మాయిలతో రాసి పెట్టలేదు.
రేపటి నుంచి చక్కగా ట్రై చేసుకోండి గురు. ఈ జన్మలో అమ్మ అంటే చేసే రాతలేదు గురు మీకు. అయితే మనమనం చేసుకుని ఎంజాయ్ చేయాలి గురు. నాకు ఓకే. అబ్బాయిలంటే మర్రి చెట్టు నీడికే ఈ సత్తు, అమ్మాయిలు కొబ్బర చెట్టుడా. కిందంచి పైదాకా యూజ్ చేయవచ్చు, లోపల నీరు తాగొచ్చు, కాయ లోపల కొబ్బర తినవచ్చురా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? మా గురు ఆల్వేస్ ఫ్రీ. మేము ఎప్పుడు ఫ్రీయే. ఎడికేషన్ గురు, ఎంజాయ్ చేద్దామా? వాట్ ఎంజాయ్? ఇప్పుడున్న పరిస్థితులు అదే రంభ గురు. అడ్జస్ట్ అయిపోయింది గురు. ఫస్ట్ నేనే చేసి ఎలా ఉన్నా చెప్పండి గురు. Come on. Will you open the shirt? Yeah. Then open. Shut up. Okay. Why did you start chestundi guru? Come on. Let's start. Enti? వేలాడి తీసి చేస్తుంది ఏమో గురు. మీరు లక్కీ. కొత్త టైం గురు. నాతో ఎంజాయ్ చేయాలంటే ముందు మీరు చావాలి. ఎందుకంటే నేను దయ్యాన్ని కదా. మీరు కూడా చచ్చిపోయి దయ్యం అవుతే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అన్న పిలుస్తున్నాడు. ఏయ్ అన్న పిలుస్తున్నాడు. మీ అందరి పని అయిపోయింది, లేనే. సిమ్ కార్డ్ మ్యాటర్ తెలిసిపోయిందేమో. తంత దొరికిపోయినరు. గంతలు కట్టి వాక్ చేయమంటే ఎలా సార్? ఏం కనిపించట్లేదే. కామెడీగా ఉందా? ఎందుకు నవ్వుతున్నాడు? మీకు మీ ఫ్రెండ్ కావాలి కదా, దానికి రాబరీ చేయాలి. బ్యాంక్ రాబరీ? ఏదో చాక్లెట్ అడిగినట్టు అడుగుతున్నారు. రాబరీ అంటే సినిమాల్లో చూసాం సార్, అది చాలా కష్టం సార్. అది కూడా అబ్బాయిలే కదా సార్ చేసేది, అమ్మాయిలం మేము ఎలా చేస్తాం సార్? రాబరీ చేయటంలో నేను బెస్ట్ మాస్టర్ ప్లానర్ ని. లేడీస్, బ్యాంక్ రాబరీ చేయడం గోవాలోనే ఫస్ట్ టైం. మీరు రాబరీ చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు పర్ఫెక్ట్ గా రాబరీ చేస్తే డబ్బు వస్తుంది, మీ ఫ్రెండ్ వస్తుంది, ఆ తర్వాత మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. కానీ గన్ ప్రాక్టీస్ చేయాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. మీరెళ్ళి డబ్బు అడిగితే ఎవరు ఊరికే ఇవ్వరు, కన్నా అదే ఇది చూపిస్తే అడిగినంత ఇస్తారు, అంతకు మించిస్తారు. ఈ గన్నుకంత మర్యాద ఉంది. ముందు చేత్తో పట్టుకోండి, తర్వాత చూడండి. అయితే నువ్వే ఫస్ట్. ఏంటి ఒప్పేసుకున్నారు? మన వల్ల ఈ పని అవుతుందా? మీ గన్న పెద్దగా ఉంది సార్. ఇక్కడ పట్టుకో. నన్ను కాల్చదు, నన్ను చంపదు, నన్ను కాల్చదు. నీకేం కావాలి? ప్లీజ్. అది ఎలా నొక్కాలో నేను చెప్తాను. ఇప్పుడు ఇలా లేపి ఇది నొక్కాలి. గట్టిగా అక్కడ టార్గెట్ చేయ. పోలీస్ ఇన్ఫార్మ్ ఎవరు తెలిసిందన్న. అయ్యో కదా,
పెద్ద దాంట్లో పెట్టేశానా? నాకు మాత్రమే తెలిసిన విషయం నీకు చెప్పకుండా ఉండొచ్చు, కానీ నీకు చెప్పి నేను మంచి అనుచరుణ్ణని నిరూపించుకున్నాను. అన్వర్, నువ్వు మా లీడర్వి. నిజంగా తప్పు జరిగిందో లేదో తెలుసుకోవడం అనేది నీ బాధ్యత. అది తెలుసుకోకుండా ఇతన్ని చంపడం కరెక్ట్ డెసిషన్ కాదు. ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఈ నలుగురు అమ్మాయిలు ఇప్పుడొచ్చారు. వీళ్ళని నువ్వు బాగా నమ్ముతున్నావు, కానీ అసలేం జరిగిందో తెలుసుకోకుండా నిన్నే నమ్మి ఉన్నవాణ్ణి చంపడం అనేది అది లీడర్ లక్షణం కాదు. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మాట మీద నిలబడేవాడే లీడర్. రూల్స్ ఆర్ రూల్స్. తప్పు చేశాడని చెప్పింది నేను. నువ్వు ముందు నన్ను ఓడించి లీడర్ అని ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత అతన్ని చంపుకో, నీ ఇష్టం. చాలా బాగుంది. ఎక్కడ పట్టుకుంటున్నావో తెలుసా? అదే ముందుకు తిరుగుంటే ముందు అమ్మాయిని పట్టుకుని ఆ రాబరీ పని చూడు. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ, వాట్? నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? యా యా యా. మనం ఎంజాయ్ చేయొచ్చా? వాట్ ఎంజాయ్? కచకిచా, పచ్చిపుచ్చా. ప్లాన్ మొత్తం అర్థమైంది కదా? వెళ్ళండి. మీరు రారా సార్? నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. కన్ను తిరిగేసి పట్టుకున్నావు, ఏదో టెన్షన్? మమ్మల్ని ఏం చేయకండి. పడుకుని కింద పడుతున్నాడు, భయపడుకుంది. పెట్టిండ పోదండి, మీరు కూడా. దోపిడి దొంగలు సినిమాలో మాత్రం చూశాను, ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను. జాగ్రత్త, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నా వైఫ్ ప్రెగ్నెంట్ అండి.
హలో పోలీస్. ఎవరు లోపల? బయటికి రా, బట్టే బాసుగా రా. జాగ్రత్త జాగ్రత్త ఎవరు తిరిగి చూడద్దు. అదేంటది, మొదటి చూడాల్సిందేనేనమ్మా. ఓ దేవుడు, అంత మంచి జరగాలి. అమ్మాయి పుట్టింది. నాకు 40 సంవత్సరాలు అమ్మా. మా ఊర్లో నాకు పిల్లలే పుట్టరు అన్నారు, కానీ మీరంతా కలిసి నాకు నాకు వారసుని వారసునిచ్చారమ్మా. మీ మేలు మర్చిపోను. మీకేం కావాలి? మీకేం కావాలి? డబ్బే కావాలి కదా. ఎవరిని పట్టుకుంటే డబ్బు వస్తుందో నాకు తెలుసమ్మా. బ్యాగుల్ది ఇక్కడ ఒంగు, అక్కడ నింపు. అమ్మా ఖాళీ బ్యాగులతో వెళ్తున్నా కదా, నిండు బ్యాగులతో తిరిగి వస్తా. అలాగే అలాగే. ఏమ్మా సీసీ కెమెరాలు ఉన్నాయి, మాస్కులు తీయొద్దు. తీసుకొచ్చాడే. ఇదిగో అమ్మా నీ గన్ను, ఇదిగో నిండు బ్యాగులు, ఇదిగోండి డబ్బులు. పోలీసులు వచ్చేసారు. నమస్తే సార్. ఎంతమంది ఉన్నారు లోపల? చాలా మంది ఉన్నారు సార్. మెసేజ్ వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది సార్. ఓకే, అందరూ లొంగిపోండి, లొంగిపోండి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, ఈ మంచి కోసమే చెప్తున్నాను. ఇది బ్యాంక్ లేకపోతే హాస్పిటల్? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నమస్కారం సార్, నాకు పాప పుట్టింది సార్. హాస్పిటల్ కాదు సార్, బ్యాంకులో. పేరు సలోఫా. లోపల ఎంత మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. సురేష్ లోపల చాలా మంది ఉన్నారంట. ఫోర్సన్ రమ్మంటారా సార్? ఏ వచ్చేయండి, ఇన్స్పెక్టర్ గారు మన ఫ్రెండే. వచ్చేయండి, రండి రండి, భయపడద్దు. ఏ ముని వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే అంకుల్. పట్టి వెయిట్ చేస్తానన్నాడు ఆ ఎద్దున కొడుకు ఇక్కడే. వాళ్ళు ఎక్కడ దిగుతారో అక్కడ దింపేస్తారా? సార్ హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే బ్యాంక్ వచ్చాను సార్. బ్యాంక్ లో మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి సార్. పాప పుట్టడానికి వాళ్ళు హెల్ప్ చేశారు సార్, అందుకే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను సార్. మీ హెల్ప్ కూడా థ్యాంక్స్ సార్. బతికే ఉన్నాడే అమ్మో, పోలీసులు నువ్వే నాకు తెలుసు, ఇలా రాబరీ చేయడం తప్పు కదా. నేను అంకుల్ తిరుగుతాను. ఏం డ్రైవ్ చేస్తున్నావే నువ్వు? దిగే, స్లోగా వెళ్తే దొరికిపోతాం. లేరా జరుగు.
అంటే మళ్ళీ నా వల్ల కాదు. వీడితో పని ఇంకా డొల్లా వదిలేయండి. హలో, ఎవరా? మీ ఫేవరెట్ స్టూడెంట్ మాట్లాడుతున్నాను మ్యామ్. నా ఫేవరెట్ స్టూడెంట్స్ ఎప్పుడో చచ్చిపోయారు. ఎలా ఉన్నారు మ్యామ్? ఎలా ఉంటానే, మీ ఫోన్ కోసం చూసి చూసి ఫోన్ చేసి చేసి నన్ను బాధ పెట్టారు, భయ పెట్టారు. తాగబెట్టారా? అయ్యో, మీరు తాగుతున్నారా? తప్పు కదా. ఆఫ్టర్ స్టూడెంట్స్ మీరు తాగొచ్చు, మళ్ళీ టీచర్స్ తాగకూడదా? మీరు తాగద్దు మ్యామ్, ఎలాగైనా మేము టైంకి వచ్చేస్తాం. మీరు రావద్దు, నేనే రప్పిస్తా. ఎలా అంటారా, మీ పేరెంట్స్ ని పీస్ పీస్ నరికి నరికి చంపేస్తే అప్పుడు వస్తారుగా. మేడం, అర్థమైంది, మీరు కొంచెం కోపంగా ఉన్నారు. కొంచెం కోపమా? కోపం అనే కొండకి ఎడ్జ్లో ఉన్నాను. ఆ వీడియో ఉన్న ఫోన్ మిస్ అయింది మేడం. ఇప్పుడు చెప్పండి, వాటుడు వాట్ నాటుడు. మేడం ఇస్ బ్యాక్. వచ్చేటప్పుడు వాట్కా వైన్ గోవాలో దొరికిద్దన్నారే గంజాయి, అది కూడా తీసుకుని రండి. ఇక్కడ మన సిచ్యువేషన్ మేడంకి తెలియదు కదా. పోదాం మేడం. ఏమంది? ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు. డబ్బు వచ్చింది. డబ్బేది, డబ్బేది, డబ్బెక్కడా? తీసుకొచ్చాను సార్, చూడండి, తీసుకొచ్చినాం సార్, బాగా చూడండి. ఏమైంది? ఒకే కట్టుంది. ఒక్కసారి మా టీచర్ తో మాట్లాడడానికి కారు ఆపినాం సార్. రాబరీ ప్లాన్ గురించి మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు కదా సార్. నమస్తే అన్వర్. చావా? నీ సౌండ్ క్వాలిటీ ఎక్కడ? అది బాగా వాయిస్తుందని దాన్ని నేను పెట్టుకున్నాను. నేను బాగా వాయించట్లేదని నా అసిస్టెంట్ బాగా వాయిస్తున్నాడని వాడితో బాగా బీచ్కెళ్ళిపోయింది. వాయింపు లేక నాది లేవట్లేదు వాయిస్. నా షేర్ ఇచ్చేస్తే నేను వేరే దాంతో వాయించుకుంటా. డబ్బంతా నొక్కేసి ఇది మాత్రం దేవుడికిచ్చావా? నీ హ్యాబిటే నిన్ను పట్టించింది. వెళ్ళి వేరుశనగ పప్పులు కొనుక్కో. అన్వర్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. చూడు అన్వర్, దేవుడికి అన్నీ ఇచ్చేది ఈ డబ్బు కోసమే. అలాంటిది డబ్బెందుకు ఇస్తాను? నేను తీయలేదు అన్వర్, నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతా? నువ్వు తీయలేదు, దేవుడు తీసుంటాడు. నువ్వు పైకి వెళ్ళి తీసుకురా. చెబి తీసుంటది, చెబి తీసుంటది. ఎక్స్క్యూజ్ మీ. హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ హెల్ప్. లోపల ఎవరు లేనట్టున్నారా? కమ్ కమ్. ఏయ్,
ఎవరు మీరు? సార్, ఐలాండ్ కి ఫ్రెండ్స్ తో వచ్చాం సార్. బోట్ ఏమో మునిగిపోయింది. మా ఫ్రెండ్స్ ఏమో ఏమేరో తెలుసు. ప్లీజ్ సార్, మేము మాత్రమే సేవ్ అయ్యాం. మాకు షెల్టర్ ఇస్తారా సార్? ప్లీజ్ రేపు వెళ్ళిపోతాం సార్. ఈ ఒక్క రాత్రి సార్ తడుచున్నాం. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఇలా పంపిస్తే సార్, లేడీస్ కొంచెం జాల్చి అర్థం చేసుకోండి సార్. సార్, ఏం చేస్తున్నారు? చాలా చలిగా ఉంది సార్. మీ డ్రెస్ ఎందుకు ఇప్పారు? కోల్డ్, ఈ బాడీకి సెట్ అవ్వదు సార్. మీ టీషర్ట్ ఇవ్వండి సార్ కొంచెం. సార్ ప్లీజ్ సార్. వావ్, వాట్ ఏ బాడీ. ఏయ్, టచ్ చేయొద్దు. వై? బ్యూటిఫుల్ ఐలాండ్, బ్యూటిఫుల్ గర్ల్స్, చుట్టూ ఎవ్వరూ లేరు, మనం మాత్రమే ఉన్నాం. నాకు అమ్మాయిలు నచ్చరు. వీడు ఆట అయిపా. నన్ను ఎందుకు కట్టేశారు? కొంచెం టైం ఇస్తే కడుపెచ్చేసేవాడు కదరా. చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. నీకు మేము ఎందుకు స్వర్గం చూపించామో తెలుసా? కొంచెం సేపట్లో నీకు నరకం చూపించడానికి. ఇదిగో, జేబీతో మాట్లాడు. ఆకాశానికి సరిహద్దు లేదు, ఈ జేబీకి అంతం లేదు. జైల్లోనే చంపేయాల్సింది. నువ్వు నన్ను కాపాడావు, అందుకే నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో బతికిపోమని వదిలేశా. కానీ నువ్వు బయటకు వచ్చి నన్నే చంపడానికి ట్రై చేశావు. తప్పు చేశావురా. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు చావాలి. చావాలి. రండి, నన్ను కాపాడండి. ఏయ్, హేయ్, రండి రండి, వచ్చి నన్ను సేవ్ చేయండి. రండి, నేను చచ్చిపోతే మీ ఫ్రెండ్ ఎలా దొరుకుతుంది? రండి రండి, వీళ్ళిద్దరే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు. రండి రండి, కమ్ 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 కమ్. కొట్టండి, మీకు వాళ్ళు కొడుతున్నారు. కొట్టండి, అంతే కొట్టండి, పట్టుకోండి. గన్ను ఇక్కడ ఏం చేస్తాం? చెయ్యి కట్టేసా. ఏం చెయ్యి, నా ఫ్రెండ్స్ వదిలేయండి, లేదంటే కాల్ చేస్తాను. చెప్పు. జేపీ కింగ్డమ్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. తను అమ్మాయిల బిజినెస్ చేస్తుంది, అక్కడికి అమ్మాయిలకి మాత్రమే ఎంట్రీ. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను ఏం చెయ్యొద్దు. ఇది నువ్వు వేసుకోద్దు, వాళ్ళని వేసుకోమను. వేసుకోకపోతే? వేసుకోకపోతే గన్ను చూపించు. ఏ గన్ గురించి చెప్తున్నాడు? సార్ ఇక్కడే సార్, సార్ ఇక్కడే ఫుడ్ ఇచ్చాను సార్. సార్ నన్ను నమ్మండి సార్, సార్ ప్రామిస్ సార్. సార్ అమ్మాయిలు ఏమయ్యారు, నాకు భయంగా ఉంది సార్. సార్ ఇక్కడే చూసాను సార్. కమాన్ 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 మిస్టర్ జొమాటో, రిలాక్స్. వేర్ ఇస్ అన్వర్? సార్ నాకు తెలియదు సార్. వేర్ ఇస్ క్రిమినల్? మీరే పట్టుకోవాలి సార్, ఇక్కడే చూసాను సార్. ఇది నా ఏరియా, ఇక్కడ ఏం జరిగినా నాకు తెలియాలి. మనిషి పుట్టాలన్నా నాకు తెలియాలి, మనిషి చావాలన్నా నాకు తెలియాలి, రేపు జరగాలన్నా నాకు తెలియాలి, రేపు చెయ్యాలన్నా నాకు తెలియాలి, కుక్క మొరగాలన్నా నాకు తెలియాలి. ఇక్కడ ఏం జరిగినా అది నా వల్లే.
అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలన్నా? అది కూడా అది ఒక్కటే నా వల్ల కాదు, వాళ్ళ వల్లే. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది సార్. నాకు చిన్న డౌట్, అడుగు. మీరు ఎప్పుడన్నా సాయి కుమార్ గారికి లిఫ్ట్ లిఫ్ట్ కిస్ ఇచ్చారా? ఎందుకలా అడిగావు? అది సాయి కుమార్ గారి వాయిస్ మీకు ట్రాన్స్ఫర్ అయిందేమోనండి సార్. ఆయన నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగాను, ఆయన యాక్టింగ్ చూసే పెరిగాను. కనిపించే మూడు సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ నాలుగో సినిమా సాయి కుమార్. సార్ మీది కూడా ఆయనలాగా యాక్టింగ్ సార్. ఒరిజినల్ అగ్ని, కమాన్ టెల్ మీ, ఆ సింగం పోలీస్ గ్రేటా లేకపోతే ఈ అగ్ని పోలీస్ గ్రేటా? నేను ఆయనతో ఉంటే ఆయన గ్రేట్, మీతో ఉంటే మీరే గ్రేట్. అప్పుడు నువ్వు ఉండకూడదు. ఏ మిస్టర్ జొమాటో, కమ్ హియర్ సార్. అప్పుడు ఇక్కడ చికెన్ బిర్యానీ ఇచ్చావు కదూ. చికెన్ బిర్యానీ ఇచ్చాను సార్. ఐ నో. నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎలా సార్? వాళ్ళకి ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు, ఆ స్మెల్ ఇక్కడే తిరుగుతూ ఉంది. కరమరా బాబు సార్, అందుకే తెలిసింది. మీ మనస్సులాగా మీ ముక్కు కూడా చాలా పెద్దది. నావన్నీ పెద్దవే. నువ్వు ఒక పని చెయ్యి, ఫస్ట్ నువ్వు పట్టుకుని నాకు ఫోన్ చెయ్యి, అప్పుడు నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తా. అరెస్ట్ చేయాల్సింది మీరే కదా సార్. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి సార్. గన్ను మన దగ్గర కూడా ఉంది సార్. మన దగ్గర గన్ను ఎంతెంతే ఉంటాయి. నువ్వెళ్ళి పట్టుకో, వెళ్ళు. మిమ్మల్ని నమ్మడం వేస్ సార్, నేనే పట్టుకుంటా. నువ్వు వాళ్ళది పట్టుకోపో. నువ్వు నాది పట్టుకో. ఈ అందమైన అమ్మాయిని మీకు సమర్పించడానికి తీసుకొచ్చాను. డాక్టర్స్ టేక్ ది గర్ల్స్. కమ్ విత్ us. నో, వెళ్ళండి. మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంది. వెళ్ళండి, వెళ్ళి కాపాడుకోండి. వెళ్ళండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఒక్కొక్క అమ్మాయికి 1 lakh చెప్పిన, 4 lakhs తీసుకో. నేను డబ్బు కోసం రాలా? నేను అసలు ఇంత దూరం వచ్చిందే నీ కోసం. తెలుసు, నా కోసమే అని. ఆడవేషంలో వస్తే గుర్తుపట్టలేనా? తెలిసిపోయిందా? ఈ గెటప్లో నువ్వు అస్సలు బాలేవు. ఇక్కడికి రథం తీసుకుపోతున్నారు. చెత్త నా కొడుక. అంకుల్ ఇక్కడికి తీసుకెళ్తున్నారు. అంకుల్ ఎవరా మీరు? ఎవరైనా ఉన్నారా? It's not that great. It's not good. Let's try again. Hey, you just said that. No. Is it working? I did my best. Let's give her a shot. Amma. నువ్వు బాగా మారిపోయావే. అనుభవం మార్చేసింది. నేను నిన్ను కాపాడింది మర్చిపోయావా? అన్ని మర్చిపోయా. అందుకే కదా పనిష్మెంట్ ఇచ్చా, డబ్బు తీసుకుని జైలుకు పంపించా. అది పనిష్మెంట్ కాదే, నమ్మక ద్రోహం. ద్రోహం చేద్దామని ఫిక్స్ అయ్యా, నమ్మడం నీ తప్పు. అది నమ్మక ద్రోహం కాదు. నన్ను నమ్మావు, మోసపోయావు. కానీ మళ్ళీ నా డబ్బు కొట్టేసావుగా. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తీసుకున్నా. ఇప్పుడు నా సామ్రాజ్యం మొత్తం డబ్బే. నేనెందుకు తీసుకుంటాను రా మెంటల్? నిన్ను చంపేసి నీ సామ్రాజ్యానికి ఆధిపత్యం అవుతాను.
ఇది నా ప్లేస్ రా, నా ప్లేస్ కే వచ్చి నన్నే చంపేస్తావా? నో, నేను అమ్మాయిని కాదు రాక్షసి. చావకూడదు, నువ్వు చావకూడదు, నిన్ను నా చేతులతో చంపాలి, చిత్రవత్ చేసి చంపాలి. ఉండు ఉండు, ఆయన తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. ఉండు, ఇప్పుడు వచ్చిన ఫిక్స్ నీ డెత్ ఫిక్స్ చేయడానికి. చచ్చి స్కిన్ మాఫీ లాగుందే. హే, దీని పేరు హ్యూమన్ స్కిన్ ట్రాఫికింగ్. అందమైన గర్ల్స్ స్కిన్స్ తీసి వరల్డ్ వైడ్గా సప్లై చేస్తున్నారే, దీనివల్ల చాలా మంది చచ్చిపోయారే. మాకున్న ఫెయిర్ గర్ల్ స్కిన్ తీసుకొని అదే ఫేస్ కిట్స్ ఉన్న మనీ ఉండి బాలేని అమ్మాయిలకి మన స్కిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. అందుకేనే ఇందాక స్కిన్ అలా టచ్ చేసి చూసారు. నువ్వు భయపడకే, ఇంకా ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఈ మిగతా కంప్యూటర్స్ లో కూడా ఏముందో చెక్ చేయండి త్వరగా. ఇది ఓన్లీ టూరిస్ట్
టార్చర్ జరుగుతుంది. గైడ్స్ హెల్ప్ తో చేస్తున్నారు. పేరెంట్స్ కి తెలియకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు. చంపేసిన ఎవరికి తెలియదు. వెళ్ళిపోదామే, ప్లీజ్ వెళ్ళిపోదాం. చెప్పాను. చాలా టార్చర్ అనుభవించాం. చచ్చిపోదవా. కష్టపడి తెప్పించిన అమ్మాయిలందరినీ పంపించేసి ఎక్కడికెళ్తున్నారే? మీరు చేసిన ఈ పని వల్ల నా బిజినెస్ కి ఎంత లాస్ అవుతుందో తెలుసా? 10 crores. నువ్విస్తావా? ఐ వాంట్ మై మనీ నౌ. డబ్బు నాకు ఇవ్వలేదంటే చంపేస్తా. ఐ వాంట్ మనీ. ఆ మనీ మేము ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మీరు ఇస్తారా? ఎంత? 20,000. ఎంత ఇవ్వగలరు? ఏంటి, 30,000 లేకపోతే 40,000? సరే 50,000. ఎంత డబ్బిస్తున్నారు? అమ్మాయిలతో రాబరీ చేయించడం మంచిది కాదు. ఈ డబ్బు అన్వర్ చేతికి దొరికితే ఫారెన్ చెక్ ఇస్తాడు. మన ఫ్రెండ్ ని మనకు అప్పగించే వరకు ఈ డబ్బు మనమే దాచేయాలి. మన ఫ్రెండ్ మనకి దొరికాక ఈ డబ్బు వాడికి ఇచ్చేద్దాం. అవునే, కరెక్ట్. అప్పుడు డబ్బు ఎలా మిస్ అయిందని అడిగితే ఆ గుండుగాడిగా ఈ ఐడియా ఇచ్చింది. వాడినే బుక్ చేద్దాం. తెలివిగా ప్లాన్ చేసి మనం ఎస్కేప్ అవుదాం. వాడు ప్రతిదీ ఫస్ట్ దేవుడికేగా ఇస్తాడు. అలాగే ఈ కట్ ఒకటి వాడు పెట్టినట్టు ఇక్కడ పెట్టేద్దాం. కిర్రాక్ ఐడియా. ఈ ఫారెస్ట్ ఏరియానే మనకి సేఫ్. మనీ దాచిపెట్టడానికి ఇదే రైట్ ప్లేస్. 20 crores మ్యామ్. మళ్ళీ చెప్పండి, చెప్పండి. ఏంటి? 20 crores మేడం. 20 crores? మీరు చెప్పేది నిజమేనా? తీసుకుని వదిలేయండి మేడం. వేర్ ఇస్ ద మనీ? డబ్బు ఎక్కడుంది చెప్పండి. అంటే ఆ రోబరీ మనీ మీరు తీసారా? వెంటనే నేను తీసాను అనుకుని నా చేతిలో చచ్చాడు. తొందరగా పదండి. కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చారా? కరెక్ట్ మేడం. చెప్పండి, ఇక్కడేనా? మూవ్ ఫాస్ట్. వీళ్ళు నిజం చెప్తున్నారో లేదో అర్థం కావటం లేదు. ఇక్కడ మనీ ఉందో లేదో చూపించండి. మనీ? ఇంత డబ్బా ఎలా మీకు వచ్చింది? ఇంత డబ్బా. డౌన్, పుట్ ది బ్యాగ్ డౌన్. ఓపెన్. My pin, baby. Oh my God. What is that? Madam. Oh my God. Nadi. Nadi. Go, go, go. Go, go, go. Nadi, Nadi. Nadi. Money. Stop. Stop, 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 stop. Come here. Come here. Motto ide, madam. మేడం, మీరు అడిగిన డబ్బు ఇచ్చేసాంగా మేడం, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మేడం. నేను మిమ్మల్ని భయపెడితే? మీరు నాకు డబ్బులు ఇచ్చేశారు. అదే పోలీసులు మిమ్మల్ని భయపెడితే మీరు నా గురించి చెప్పేస్తారు కదా. సో నేను ఈ డబ్బుతో హ్యాపీగా ఉండాలంటే? నో మేడం, మీరు చావాలి. నేను హ్యాపీగా ఉండాలి కదా. చచ్చిపోండే. ఇలా జరుగుతుంది, నేను తెలుసు. ఇప్పటి నుంచి ఫాలో చేస్తున్నా. వెళ్ళండి, నేను చూసుకుంటా.
ఎక్కడికెళ్ళిపోయారే? పాపం ఈ హైఫై గర్ల్స్ ఎంజాయ్ చేయవచ్చారు. వరల్డ్లో ఎవరు చేయాలి తప్పన్నీ చేసేసారు. ఎంజాయ్ అంటే మనసులో ఉంది, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎంజాయ్కి మీనింగ్ తెలియాలి ఈ కాలం గర్ల్స్, కొంచెం అర్థం చేసుకోండి. హైఫై కింద పడుకుని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? నన్ను అరెస్ట్ చేయండి సార్. మేం చేయాల్సిన పని మీరు చేశారు. కారణం నేనే సార్. మా ఫ్రెండ్ ని చంపేశారు సార్. ఆ పని నేను చూసుకుంటాను. ఇదిగోండి కి, ఈ వెహికల్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోండి. థాంక్యూ సార్. గో. థాంక్యూ సార్. గో. బండి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇవ్వండి. థాంక్యూ సో మచ్. డబ్బు చూసావా సార్? నాకు ప్రమోషన్ ఉంది కదా సార్. ప్రమోషన్ కావాలంటే ఎస్కార్ట్ పని వదలాలి సార్. ఎలా తెలిసింది సార్? ఈ సింగం వాసంతో పట్టేసింది. ముందా పని ఆపి నీ ప్రమోషన్ పని తర్వాత చూద్దాం. ఇలాంటి పనులు నా లైఫ్ లో ఎప్పుడు చేయను సార్. అయితే నీకు ప్రమోషన్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ వస్తే దొరికిపోతామే.